హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్, నెయ్యి మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి చేయండి. అలాగే ఫస్ట్ టైం ఏమైనా చూసి వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, ఫస్ట్ టైం చేసేలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పట్ట, మనకి జస్ట్ షుగరు, శనగపిండి, నెయ్యి ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా కుదురుతుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇలా అనగానే తునిగిపోతుంది అనమాట, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనం సాఫ్ట్ మైసూర్ పాక్ చేసుకోవడం కోసం ఒక కప్పు శనగపిండి తీసుకొని దీన్ని నీట్గా జల్లెడ పట్టుకోవాలి. పట్టుకుంటే ఏమైందంటే మనకి కొంచెం ఏమంటుంది అన్ని బరకగా ఉన్నది ఏమన్నా ఉంటే రవ్వగా అనేది పోతుంది, మనకి మెత్తగా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాను నేను, అది కొంచెం హీట్ అయిపోయింది. శనగపిండి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ మనకి కొంచెం క్రిస్పీగా ఉండేలాగా, గుల్లగా వచ్చేలాగా మైసూర్ పాక్ చేసాం మన వెజ్ ఛానల్లోనే ఉంటుంది, చూడండి. వీలుంటే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము లింక్. ఇది వచ్చేసి మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? శనగపిండి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్. మరీ కలర్ చేంజ్ అవ్వద్దు, జస్ట్ హీట్ అయ్యి మనకి మంచి స్మెల్ వస్తుంది ఇది వేగినప్పుడు. అంతవరకు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆల్రెడీ జల్లెడి పట్టాను కాబట్టి ఇంకా నేను ఇప్పుడు జల్లెడేం పట్టనండి. మీరు ఒకవేళ పట్టకపోతే వేయించిన తర్వాత జల్లెడి పట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ప్యాన్ కంటుకోకుండా లైట్గా ఉండల్లాగా వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చి స్మెల్ కూడా వస్తుంది మనకి, శనగపిండి వేగినట్టు పొడి పొడిగా అయిపోతుంది. అంతవరకు ఫ్రై చేసుకోండి. దీనికి అలాగే షుగరు, వాటర్, నెయ్యి ఉంటే సరిపోతుంది. ఇలా మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు మాకు వస్తుంది. ఇప్పుడు తీసు కదా, మంచి వాసన వస్తుంది, పొడి పొడిగా అయిపోయింది మనకి పిండి అంతా కూడాను. ఇప్పుడు తీసుకొని దీన్ని ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి. జల్లెడ పట్టకపోతే మరీ ఎక్కువ ఉండలుగా వచ్చింది అనుకోండి, మీరు ఇప్పుడు జల్లెడ పట్టుకోవచ్చు. ఇదంతా నీట్గా దీంట్లో వేసేసుకొని మళ్ళీ దీన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటాను అనమాట. స్వీట్ అనేది మేము కొంచెం మరీ ఎక్కువగా తినము, మరీ చప్పగానూ తినము. మనకు కరెక్ట్గా ఉండాలంటే శనగపిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోండి. నేను ఇదే కప్పుతోటి శనగపిండి యాడ్ చేశాను. ఇప్పుడు షుగరు అలాగే దీంతో వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదు, పాకం రావడానికి చాలా టైం పడుతుంది. దాదాపుగా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో సగం వేస్తే సరిపోతుంది, తొందరగా పాకం వచ్చేస్తుంది. వాటర్ ఎంత ఏం లేదు, కొంచెం వేసి సరిపోతుంది. ఇదే మనకి పాకం వచ్చేంత వరకు తీగలాగా వస్తుంది కదా, అతుక్కుపోతుంది 2000కి. అలా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలి. ఓకే, షుగర్లో వాటర్ వేసిన తర్వాత ఇది కొంచెం కరిగిపోయింది, మనకి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను నెయ్యి వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాను, మనం నెయ్యితోనే చేస్తున్నాం అనమాట. ఈ వేయించుకున్న శనగపిండింది కదా, ఇది గరిటెతోటి ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి నెయ్యితో దీన్ని. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది ఈ మైసూర్ పాకు. ఇంకొకటేమో కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది అనమాట, గుల్లగా వస్తుంది, హోల్స్ హోల్స్ లాగా మనకి షాప్స్లో అమ్ముతారు కదా, అది కూడా ఉంది మన ఛానల్లో వీడియో, చూడండి. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు లేకుండా శనగపిండి నెయ్యి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి, మంచి వాసన వస్తుంది. రెండు శనగపిండి వేయించాము, అలాగే నెయ్యి కూడా వేడి చేసి తీళ్ళంతా స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, పంచదార పాకం కూడా వచ్చేసినట్టుంది, చూద్దాం మనకి. ఇలా అతుక్కోవాలన్నమాట. ఓకే, పాకం కూడా వచ్చేసిందండి. దీంట్లో ఇప్పుడు మనం శనగపిండి నెయ్యి మిక్స్ చేసింది యాడ్ చేసుకోవాలి.
చేసుకుంటూ ఉండాలి. క్రీమ్ లాగా అవుతుంది, షుగర్ సిరప్ లో కరిగేసి మొత్తం అంతా ఇలా. ఇది కొంచెం పచ్చి వాసన పోయి బాగా వేగిన తర్వాత ఉండలన్నీ లేకుండా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి తినని వాళ్ళు నూనె యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇది మనం ఫస్ట్ కొంచెం దగ్గర పడేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. భలే ఉంది కదా, చలిమిడి లాగా ఉంది. ఉండలు అయితే కరుగుతున్నాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇది ఒక్కటే ప్రాసెస్, కాకపోతే ఎవరైనా చేసేయచ్చు ఈజీగా. మెజర్మెంట్స్ కూడా మన ఇష్టం అనమాట. స్వీట్ తగ్గట్టుగా శనగపిండి ఎంత తీసుకుంటామో, షుగర్ వాటర్ కూడా మనకి పాకం పట్టుకోవడానికి కొంచెం వాటర్ వేసి సరిపోతుంది. మనకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ నెయ్యి పడుతుంది, ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి. నాకు చేయి నొప్పి వస్తుంది, మా వారికి ఇస్తాను ఇప్పుడు. ఇది కలపండి. ఓకే అండి, క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా. కెమెరా నేను తీసుకున్నాను, స్టవ్ గరిట మా వారు తీసుకున్నాను అన్నమాట. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లో. వీళ్ళు ఎప్పుడైతే స్టిక్ అయిపోతుంది అనుకుంటామో అప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. పక్కన నెయ్యి కూడా వేడి చేసుకుంటూ ఉండాలి. ఇంకా తొందరగా మనకి అయిపోతుంది ప్రాసెస్ అనేది. వేడిగా ఉంటే బాగుంటుంది. మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది శనగపిండి కదా. అంచుకే 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 కలుపుతున్నాను, మధ్యలో అసలు మిక్స్ చేయట్లేదు. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. మొత్తం నేను నెయ్యితో చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. మిక్స్ చేయండి. ఓకే అండి, చూసారు కదా సైడ్కి మనకు నెయ్యి మొత్తం ఇలా వచ్చేసిందంటే, ఇలా మనకి శనగపిండి కూడా కొంచెం ఇలా బబుల్స్ లాగా హోల్స్ లాగా అయిపోయింది. ఇలా ఈ స్టేజ్లో అయిపోయినప్పుడు మనం దీన్ని బౌల్లో వేసేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఇంకొంచెం క్రిస్పీ కావాలనుకుంటే ఇంకాసేపు ప్రాసెస్ ఇలాగే చేస్తూ ఇంకొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ చేస్తే మీకు క్రిస్పీ మైసూర్ పాకు రెడీ అయిపోయినట్టే. నేనైతే సాఫ్ట్గా చేస్తున్నాను ఘీ మైసూర్ పాకు. ఓకేనా, దీన్ని ఇప్పుడు బౌల్లో వేస్తాను నేను. కిందికనండి, ఒక చేతితో దాన్ని ఆల్రెడీ ఒక బౌల్లో నెయ్యి తీసుకున్నాము. నెయ్యి అప్లై చేసడానికి ఇలా మొత్తం అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొంచెం పొడవాటిది ఉంటే మాత్రం బౌల్ దాంట్లో వేసేసుకొని కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదంతా పీల్ చేసుకుంటుంది నెయ్యి మొత్తం. ఓకే, నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్ అనేవి కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. తర్వాత విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగైతే ఈజీగా ఉంటుంది, మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇదిగా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం మనకి నెయ్యి మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఈ సైజులో చేశాను, మరీ చిన్నవి చేయలేదు, రౌండ్గా చేయలేదు. దీన్ని ఇలా వదిలేసి తర్వాత చూద్దాం.
ఓకే చూసారు కదా, బౌల్లో వేసాం ఇది పూర్తిగా చల్లారిపోయింది. నేను ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఉల్టా కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఈ బౌల్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం కదా ఆల్రెడీ. దీనిపైన మళ్ళీ ఒకసారి కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఈజీగా కట్ అవుతుంది, ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. జస్ట్ ఇలా అనగానే ఆల్రెడీ కాట్లు పెట్టేసున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. జస్ట్ చేత్తో కూడా వస్తుంది, కాకపోతే కట్ చేసిన షేప్ పోతుందేమో అనేసి నేను చాక్ తీసుకున్నాను. ఇదన్నమాట మన మైసూర్ పాక్. ఇంకొక వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి బయట షాప్స్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది కదా, అది కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం దుంపుకొని టేస్ట్ చేస్తాను. ఓకేనా, చేయనా వద్దా మీకు కావాలి ఎక్కువ? అవునా, పళ్ళు డ్యామేజ్ అయిపోయింది, తిని తిని ఇప్పుడు తినకూడదు. నేను తింటాను కొంచెం. దీవెన బాబుకి ఫుల్ నచ్చింది, స్వీట్ నెయ్యి. నవలన అవసరం లేదు, నోట్లో వేసుకొని పండికింది ఇవ్వగానే అదే కరిగిపోతుంది ఆటోమేటిక్ గా. పళ్ళు లేనులు కూడా తినొచ్చు, అంత సాఫ్ట్ గా ఉంది. పళ్ళు లేని తినొచ్చు కానీ పళ్ళు పుచ్చిన తినలేరు. ఎక్కువ తింటే పళ్ళు పుచ్చుతాయి, తర్వాత తినలేరు. Okay, thank you. Thank you so much. Bye.